దక్షిణ కొరియా చైనా సహా కొన్ని దేశాలు మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా కరోనా వేవ్ల ఉద్దతి దాదాపు తగ్గుముఖం పట్టింది భారత్లోనూ రోజువారీ కేసులు బాగా తగ్గాయి ఇక కోవిడ్ ఎండమిక్ దశకు చేరుకుందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ నూతన వేరియంట్ల ముప్పు పూర్తిగా తొలగిపోలేదు తాజాగా ఇజ్రాయెల్లో నూతన వేరియంట్ కేసులు నమోదయ్యాయి అయితే కొత్త రకం విషయంలో ఆందోళన అవసరం లేదని ఆ దశ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ కొన్ని దేశాల్లో జడలు విప్పుతోంది ఇటీవల చైనా దక్షిణ కొరియా సహా కొన్ని దేశాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్లో నూతన వేరియంట్ బయటపడింది ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో కరోనా కొత్త రకాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది కు చెందిన రెండు సబ్ వేరియంట్లు బీఏ వన్ బిఏ టూలుగా కలిసి ఈ కొత్త వేరియంట్ రూపాంతరం చెందినట్లు పేర్కొంది ఈ వేరియంట్ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదని తమ దేశంలోనే పుట్టినట్లు భావిస్తున్నామని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ వివరించింది కొత్త వేరియంట్ బారిన పడిన ఇద్దరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు జ్వరం తలనొప్పి కండరాల నొప్పి వంటి మోస్తారు లక్షణాలు మినహా ప్రాణాపాయం లేదని చెప్పారు కొత్త రకం కరోనాకు ప్రత్యేక చికిత్స ఏది అవసరం లేదని ఇజ్రాయెల్ అధికారులు వివరించారు వ్యాధి తీవ్రతపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు గత వేరియంట్లతో పోలిస్తే మరీ అంత ప్రమాదకరం కాదని దీనివల్ల మరో దశ ఉధృతి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు గత వారంతో పోలిస్తే ఎనిమిది శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది మార్చి ఏడు నుంచి పదమూడు వరకు కోటి పది లక్షల కొత్త కేసులు నలభై మూడు మరణాలు నమోదైనట్లు పేర్కొంది కాబట్టి ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది కొత్త కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ వేరియంట్ దాని ఉపరకం బిఏ టూ అని కారణమని డబ్ల్యూహెచ్ఓ వివరించింది కరోనా నిబంధనలు సవరించడం కూడా మరో కారణమని వివరించింది